ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు మహిమగల ఘన నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న మీ అందరికీ మరి శుభవందనాలు. అంత క్షేమంగా ఉన్నారని, దేవుని యొక్క కృపాక్షయం మీతో ఉండాలని మానుదిన ప్రార్థన. ఈ ప్రోగ్రామ్స్లో ప్రియులైనటువంటి వారు కొందరు మరి ప్రోత్సహిస్తున్నారు, వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. అలాగే ప్రార్థిస్తున్నారు, వారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమం చక్కగా జరగాలని, ఇది అనేకులకు ఉపయోగపడాలని, ఈ ఇలాంటి దినములలో ఇలాంటి మరి దుర్దినములని, శ్రమదినములని, శోధన దినాలని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు సహాయము ప్రతి వారికి అవసరమని, మరి ఈ సమయంలో నేను కూడా ఈ ప్రార్థన ఎంత అవసరమని, ఈ సువార్త పరిచర్య ఎంత అవసరమని తలంచుచు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం, వాక్యాన్ని విందాం. రండి, ఆధ్యాత్మికమైనటువంటి అవసరతలు మనము కలిగి ఉందాం. ఈరోజు వాక్యములో ఒక మరొక సత్యమును మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవటానికి, విశ్వాసములో బలపరుచుకోవటానికి మనం ముందుకు సాగుదాం. నానా విధములైన బోధలు మీరు వింటున్నారు, నానా విధములైనటువంటి కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమాలు చూసినా, ఎలాంటి వాక్య పరిచర్యలు నడిపించబడుతున్నా, మన ఆధ్యాత్మిక జీవితము బెరయాలో ఉన్న క్రైస్తవుల వలె అలాగ ఉన్నదో లేదో, వాక్యానుసారమో కాదో, వాక్యమా వాక్య విరోధమా అనేటువంటిది పరిశీలనాత్మకంగా మనం నడుచుకోవటం చాలా ప్రయోజనమని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు ప్రభుల వారు హోషేయ గ్రంథములో, ప్రవచన గ్రంథములో నుండి ఇశ్రాయేలీలతో, ఆత్మ సంబంధమైన ప్రజలతో, ప్రస్తుతం ఈ 2022 సంవత్సరంలో ఉన్న క్రైస్తవత్వంతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఇది, మనకెంతో అవసరమని జ్ఞాపకం చేస్తూ ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. రండి, 11వ అధ్యాయం హోషేయ 3వ వచనాన్ని, ఇది మనకు చాలా సుపరిచితమైన లేఖనం. మరొకసారి ఈ లేఖనంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందామండి. దేవుని వాక్యము కాబట్టి మనం ఎంతైనా నేర్చుకోదగిన మాటలు ఉన్నాయి. 3వ వచనములో, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగులించుకుని వాడను నేనే, నేనే వారిని స్వస్థపరచువాడనైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. నేనే వారిని స్వస్థపరచువాడను, వారిని కౌగులించుకుని వాడను, నేనే దేవుని ప్రజలు, నా పేరు పెట్టబడిన ప్రజలను చెయ్యపట్టి నడిపించువాడను అని ఎఫ్రాయిము అనే పేరుతో ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటల్లో మనం ఒకసారి, దేవుడు నడిపిస్తే ఎలా ఉంటుంది, దేవుడు నడిపించే మనుషులు ఎలా ఉంటారు, అలాగే మనుషులు తమ స్వచిత్తంతో నడిచే ప్రజలు ఎలా ఉంటారు, కాస్త మనము ఈ సంవత్సరంలో, ఈ దినములలో, ఈ పరిస్థితులలో ఏ నడిపింపు మనకు కావాలి, ఎవరు నడిపిస్తే బాగుంటుంది, ఎవరు నడిపింపులో మనం ఉంటే బాగుంటుంది, మన పితృల ఆచార ప్రకారమా, సనాతనమైన ఆచార ప్రకారము నడిస్తే బాగుంటుందా. ఒక సృష్టికర్త, రక్షకుడు, మంచి దేవుడు, ఆయన నడిపిస్తే ఎలా ఉంటుంది మానవాళిని, లేక సంఘాన్ని, అనుకున్న ప్రియులారా, ఇప్పుడు మీ కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని నిన్ను నడిపిస్తే ఎలా, దేవుడు నడిపిస్తే ఎలా ఉంటారు, ఈ విషయాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలే. ఎందుకనంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులు వ్యాక్సిన్ మీద నడుస్తున్నారు కదండి, నానా విధాలైనటువంటి వైరస్ల మధ్యన ఉండిపోయి ఎటు తోచిన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ మీద నడవాలని మరి ప్రజలు నడుస్తూ ఉన్నారు. సముద్రంలో నడవటం వచ్చింది వాడల ద్వారా మనుషునికి,
అలాగే ఆకాశములో విమానాల ద్వారా పక్షిలాగా నడవగలుగుతున్నాడు, భూమి మీద నడవగలుగుతున్నాడు. కానీ అది సరిపోదు, అయినా భయపడతా ఉన్నాడు. వ్యాక్సిన్ మీద, కొన్ని కొన్ని ఆంక్షల మీద, మరి మనుషుల కట్టడాల మీద మనుషులు నడుస్తున్నారు. ఇప్పుడు మనము మీకు చెప్పే ఒక మంచి మాట ఏంటంటే, దేవుడు నడిపిస్తాడు, దేవుడు నడిపించాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు నడిపించాడు అనే మాటను మనం చూడాలి. ఇక్కడ ఈ సమయంలో ఏమని రాయబడిందంటే, ఎఫ్రాయిమును చెయ్య పట్టుకుని నడిపించు వాడను నేనే. దేవుడే నడిపించే అనుభవాలు చాలా ఉన్నాయి. చెయ్యి పట్టుకుని నడిపించి, ఈరోజు మనం నేర్చుకున్న మాటలో ఏమని మనం చదివామంటే, వానికి నడక నేర్పిన వాడను, నేర్పించిన వాడను. నడక నేర్పించడం, నడుచుట నేర్పించుట. నిజంగా మనం ఇంతవారం అయ్యామంటే మన తల్లులు తండ్రులు చెయ్యి పట్టుకుని నడిపించడం, నడిచేంతవరకు కూడా వారు నడిపించారు. భోజనం తినటం వచ్చిందంటే ముందు వాళ్ళు తినటం నేర్పించారు, అలాగే చదువు నేర్పించారు. ఎవరో ఒకరు నేర్పిస్తేనే ఇంత చోళం అయ్యాం. చూడండి ప్రియులారా, ప్రతి వర్క్ నేర్చుకోవాలి. బైబిల్ భక్తే కానీ, ఒక దైవజనుని చేత నడిపించబడినటువంటి అనుభవం ఏదో నేర్చుకుంటేనే ఒక స్థాయిలోకి వెళ్తాం. ప్రియులారా, ఏది నేర్చుకుంటామో అది నీకు అభివృద్ధి, అది నేర్చుకోగలుగుతావు. కాబట్టి ఇట్లా మనం చూడాలంటే మనం చాలా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చిరిగిపోయిన వస్త్రాలు ఇదివరకు కుట్టుకోవటం నేర్పించేవాళ్ళు, గుండెలు కుట్టుకోవటం, చెప్పు వారు తెగిపోతే దాన్ని కుట్టించుకోవటం. ఇప్పుడు ఆ నేర్పు దళకు అలవాటు తప్పారు. ప్రజలు పాడైన ప్రతి దానిని నేర్చుకోవటం అనేది అది మంచిది కాదు అని నేర్చుకోవాలి. మంచి దానిని మంచిదిగా నేర్చుకోవాలి. అట్లా నేర్చుకుంటేనే వాక్యములు కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమనంటే, రెండవ దినవృత్తాంత గ్రంథము 22వ అధ్యాయము, అతల్య అనేటువంటి ఒక తల్లి తన కుమారుడైనటువంటి అహజ్యాకి మరి ఎట్లా నేర్పిందంట, 22వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది. ఏమి నేర్పిందంటే, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను, గనుక అతడును అహాజు సంతతి వారి మార్గములయందు నడిచెను. ఈ మాట చూసారా, గమనించారా? ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా, ఏ సమాజమైనా చెడుగా నేర్పించేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు, ఉన్నారు. కాబట్టే చూడండి, ముందు పాత్ర పేల్చడం, పెట్టడం, కాల్చడం, చంపటం, రాజ్యంలో ఒక మనిషిని చంపాలంటే ఒక స్కెచ్ అంటారా, ప్లాను. తన కుమారుడు రాజ్యానికి, యోధా రాజ్యము, యోధా అనే స్థుతి వంశానికి, గోత్రానికి సంబంధించిన ఆ యొక్క రాజ్యములో ఒక రాజుగా నిర్మించబడ్డాడు ఈయన. ఎవరు? ఆజ్య. అతని తల్లి, అతనేమో రాజు అయ్యాడు, అతని తల్లి ఏమో దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించాను. కనుకనే అతడు 1 సంవత్సరం కంటే ఎక్కువగా రాజ్యపాలన చేయలే. అతడు దుర్మార్గుడు. ఆ 4వ వచనంలో కూడా ఉంటుంది, అతనికి ఆలోచించే ఆలోచన ఇచ్చే ఆలోచన కర్తలే అతడు చనిపోవటానికి ఇష్టపడిన వారు. రాజుని కాపాడవలసిన వారు చావాలని కోరుకున్నది ఎందుకనంటే అతడు దుర్మార్గత్వం నేర్చుకున్నాడు, దుష్టత్వం నేర్చుకున్నాడు, ప్రేమ దయ దైవ సంబంధించినవి నేర్చుకోలేదు, ఆప్యాయతల అనురాగాలు నేర్చుకోలేదు, అంతా కీడు కుటిలత్వం నేర్చుకున్నాడు, సమాజానికి వ్యతిరేకంగా, దైవ చట్టానికి వ్యతిరేకంగా అహజ్యం నేర్చుకున్నాడు. అతడు మరణించాడు 1 సంవత్సరం పాలనలో. ఎవరో ఒక ఆయనకి గాయాలు తగిలియని చూడటానికి, పరామర్శించడానికి వెళ్తే ఆ దేవుని తీర్పు అక్కడేదో జరుగుతున్న సమయంలో, ఆ తీర్పులో, యెహూ యొక్క తీర్పులో, దేవుని యొక్క నియమంలో అక్కడ అతడయ్యాడు. వీరమరణం కాదు, దేశం కొరకు చనిపోయిన వాడు కాదు ఈ రాజు. ప్రజలు మరి పోరాడి, యుద్ధంలో పోరాడి గెలిచిన వాడు కాదు. చాలా భయంకరం. ఎందుకని అంటే దుర్మార్గత్వం ప్రపంచంలో ఇది ఉంది. చూడండి ప్రియులారా, మతం మీద మరి మత శిక్షలు నేర్చుకుని చాలామంది, క్రైస్తవ మతమనో లేకపోతే ఇంకొక మతమనో, ప్రియులారా, ఒక మతం మీద ద్వేషం
వచ్చిందంటే ఆటోమేటిక్గా సహోదర ప్రేమ కూడా లేదు. బైబిల్ ఏం చెబుతుంది? నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించు. అది ప్రజలకి అన్యులకే కాదు, క్రైస్తవత్వానికి బైబిల్ అండి లేఖనం. ఇది వాక్యము మానవుల్లో మా అందరికీ సమానత్వాన్ని నేర్పింది, పరిశుద్ధుల్లో పాపమును కూడా చూపించింది. కాబట్టి దేవుని లేఖనము. కాబట్టి ఈ సమయంలో అతలియా నేర్పిన నేర్పుదల మంచిది కాదు. ఈ రోజున సంఘాల్లో కుటుంబ వ్యవస్థల్లో చూసారండి, ముసలివారంటే తక్కువగా చూపు చూడటం, వాళ్ళకు ఒక పాత్రలు పెట్టడం, గ్లాసు ఒక కంచం పెట్టి వాళ్ళు ఇట్లా నేర్పే తల్లిదండ్రులు లేకపోలేదు పిల్లలకి. అయితే అదే విషయంలో మీకు జ్ఞాపకం చేయాలంటే, యెహోయాద అనేటువంటి ఒక యాజకుడు, యోవాషు అనేటువంటి రాజు ఆ కుర్రాడికి, యోదా వంశానికి సంబంధించిన అతనికి, అతడు బుద్ధి నేర్పాను అని రెండవ రాజుల గ్రంథం 12:3 మీరు తర్వాత చదువుకోవచ్చు. అతడు బుద్ధి నేర్పాడు. కాబట్టి అతడు రాజ్య పాలన మరి కొంతకాలం అతను నేర్చుకున్నంతకాలము ప్రయోజనకరంగా దేశానికి, దేవునికి, ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నాడు. అయితే ఇక్కడ వాక్యం మనం ఏం చదువుతున్నామంటే ప్రియులారా, ఎఫ్రాయిముకి ఒక క్రైస్తవత్వానికి, దేవుని బిడ్డలకు, కుటుంబానికి దేవుడట వారి చేయి పట్టుకుని ఆ నడక నేర్పుట. ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైన విషయం, నడుచుకోవటం నేర్చుకోవాలి. సమాజంలో ఎలా నడుచుకోవాలి, అపవిత్రమైన స్థలాల్లో ఎలా నడుచుకోవాలి, దేవునికి ప్రయోజనకరంగా. నువ్వు ఒక తీర్మానం కలిగి ఉన్నావు, నువ్వు ఉద్యోగంలో విద్యను అభ్యసించి ఉద్యోగం చేస్తున్నావు, దానిలో ఒక చట్టం, న్యాయ చట్టం, లంచం లేకుండా, మోసం లేకుండా యథార్థంగా నడుచుకోవటం మనం నేర్చుకోవాలి. బైబిల్లో ఎన్నో మంచి మార్గాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు, యథార్థమైన మార్గమని, భక్తిగల మార్గమని, తిన్నని మార్గమని, పరిశుద్ధ రాజమార్గమని, ఇట్లా ఎన్నో మార్గాలు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి. సరే ప్రియులరా, దీనిలో మీకు ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నా. ఏంటంటే ఒకటి రెండు విషయాలు మీకు జ్ఞాపం చేస్తా. ఎలా ఎఫ్రాయిముకి చెయ్యి పట్టుకుని నడక నేర్పిన అనుభవాలు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక మంచి నేర్పుదలను కలిగిన వాడుగా మనం చూస్తాం. కాబట్టి దీనిలో ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను చూడండి. దావీదు రాజు ఆయన అన్నమాట, ఆయన నేర్చుకున్న అనుభవం చూడండి. దేవుడు నేర్పిన మాటలో 101:2 ఏమని రాయబడి ఉందంటే, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. ఈ మాట చూడండి ఎంత బాగా, ఒక నడిపింపు, నేర్చుకున్న అనుభవం, ఎలా నడవాలి. మొట్టమొదటి మాటను మీకు జ్ఞాపం చేసే మాట దావీదు కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, ప్రభువా దేవా నీవెప్పుడొస్తావు, నీవెప్పుడొచ్చినా నేను నా ఇంట యథార్థంగా నడుచుకుంటాను, నడుచుకుంటున్నాను యథార్థత అనే మాటను మనం చూడండి. కొన్ని సందర్భాల్లో యథార్థంగా నడుచుకునే అనుభవం ఒక ఇల్లు, ఇల్లు నీ కుటుంబం, సంఘం అని కూడా చెప్పుకోవచ్చు. మోషేను గురించి దేవుడు చెప్తాడు ఏమనంటే, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. ఎంత మంచి మాట, సంఘంలో నమ్మకత్వం, సంఘాల్లో చూస్తే నమ్మకత్వాలు చాలా తక్కువ, దిద్దుబాటు చాలా తక్కువ, చాలా చోట్ల చూస్తూ ఉన్నాం ప్రియులరా. గమనించండి, నా ఇంట్లో అన్నాడు. కొంతమంది చూస్తే ఇంట్లో ఒక రకంగా ఉంటారండి, బయట ఒక రకంగా ఉంటారు, భర్త లేనప్పుడు ఒక రకంగా ఉంటారు, భర్త ఉన్నప్పుడు ఇంకొక రకంగా ఉంటారు. చూడండి, చాలా చూస్తాం మనం, సేవకులు ఎదురుగున్నప్పుడు కొందరు భలేగా ఉంటారు, సేవకులు లేనప్పుడు చాటు మాటలు వేరుగా ఉంటాయి. అక్కడ ఒక లాగా ఉంటారు, ఇక్కడ ఒకలాగా ఉంటారు. బడిలో ఒక పేరు ఉంటుంది, గుళ్ళో ఒక పేరు ఉంటుంది. సమాజంలో ఒక రకంగా ఉంటారు, ఆఫీసులో ఒక రకంగా ఉంటారు, ఇళ్ళ దగ్గర మరొక రకంగా ఉంటారు. చూసారా పిల్లరా, రకరకాలుగా. ఇంట్లో భార్యభర్తలు ఉన్నారనుకోండి, మరి ఇద్దరికి సెల్ఫోన్లు ఉంటాయి, ఎవరిలాకు వాళ్ళది, ఒకరిలాకు నెంబర్లు వాళ్ళకి తెలియవు, నమ్మకాలు లేవు, యథార్థత ఉండదు. దావీదు ఏమంటున్నాడు, నా ఇంట్లో నేను యథార్థంగా నడుచుకుంటున్నాను, దేవా నువ్వు ఎప్పుడైనా వచ్చినా రావచ్చు, నువ్వు రా, నువ్వు రమ్మని చెబుతున్నాడు.
ఇంట్లో ఇంట్లో చూడండి ఆ శ్రమల పాలైపోయి దుఃఖంతో నిండిపోయిన యోబు కుటుంబాన్ని ఒకసారి చూస్తే తన భార్య యోబు భార్య యోబును గురించి చెప్పుద్ది ఆయన చాలా పరిస్థితుల్లో ఉన్నాడు దుఃఖములో ఉన్నాడు మరి బూడిదలో ఉన్నాడు కీడులో ఉన్నాడు అంగహర్పులో ఉన్నాడు ఆ వంటది నువ్వు ఇంకాను యథార్థతను విడిచిపెట్టవా ఎంత మంచి మాట అండి శ్రమ వస్తే శోధన వస్తే గలిబిలు వస్తే యథార్థత తప్పిపోతారు అబద్ధాలు పాలైపోతారు తమను తమను మోసుకించుకుంటారు చూడండి నువ్వు ఎప్పుడు వస్తావు నువ్వు ఎప్పుడు వచ్చినా నేను నా ఇంట నాకు నియమించబడిన సేవలో నాకు ఇవ్వబడిన ఆ మరి పరిశరిలో నాకు ఇవ్వబడిన సంఘమనే వ్యాపారములో నేను నమ్మకంగా పని చేస్తాను లంచగొండిగా కాదు మాకు ఒక సేవకుడు ఉన్నాడు ప్రియులారా నేను ప్రారంభించినప్పుడు దినాల్లో ఏమీ లేవు వాస్తులు ఆయనకి మా శిష్యుడు ప్రియుల మా సహోదరుడు అతనికి అట్లా ఇట్లా ఇట్లా సేవ వృద్ధైంది 10 12 సంవత్సరాలు కష్టపడ్డం విజయనగరం జిల్లాలో వృద్ధైంది అట్లట్లట్లట్ల కొంచెం పొలం కొన్నాడు అరటి తోటలు వేస్తున్నాడు వ్యాపారం చేస్తున్నాడు నేను ఇప్పుడు ఫోన్ చేస్తే మా కుర్రాడు పిల్లలు ఎత్తుతారు నాన్నగారు పొలం వెళ్ళాడు చూశారండి ఎప్పుడు ఫోన్ చేసినా నాన్నగారు అరటి గెలల్లో కోపిస్తున్నాడు దుక్కు దున్నిస్తా ఉన్నాడు చూశారా యథార్థతను కోల్పోతున్నాం అదే హెచ్చరించాను అనుకోండి పిల్లలు ఆలోచించేయండి మనము కూడా నీకు దేవుని ఇల్లు దేవుని సేవ నీకు ఇవ్వబడిన సంఘం విశ్వాసి దానిలో నువ్వు ఎవరి వైపు చూచి సంఘంలోకి వెళ్ళావంటే ఒక 50 మంది ఉన్నారంటే 100 మంది ఉన్నారంటే వాళ్ళందరూ ఫోన్లు నీ దగ్గర పెట్టుకుని వాళ్ళతో ఫోన్ చేస్తా కూర్చోమని కాదు వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవటం కాదు ఎవరో వస్తే వాళ్ళ కోసం నిరీక్షించడం కాదు నువ్వు దేవుని కొరకు యథార్థతగా దేవుడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు ఈ సమయంలో కాబట్టి నీ ఇంట్లో యథార్థత అనేది ఫ్యామిలీలో గృహములో ముఖ్యంగా భక్తి జీవితం చాలా ప్రాముఖ్యం చూడండి ఒక మాట యాకోబు రాహేలు కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడు కొలువు చేశాడు కదండి ఆమె కొరకు మరి ఎంత ప్రయాసపడ్డాడు ఎండకి ఎండి వానకు తడిచి నానా తిప్పలు పడి సరే చిట్ట చివరికి వారు తిరిగి వాగ్దాన దేశానికి తండ్రి ఇంటికి ప్రయాణములో ఉన్నారు ఫ్యామిలీతో వస్తున్నాడు కుటుంబంతో వస్తా ఉన్నాడు చూడండి రాహేలు అందమైనది రాహేలుని చాలా ప్రేమించాడు కొలువు చేశాడు వస్తా రాహేలు తన తండ్రి యొక్క ఆ బొమ్మని విగ్రహాన్ని ఏదో దొంగిలించింది దొంగ పని చేసింది దొంగిలించుకొస్తుంది దొంగతనం ఎక్కడైతే దొంగిలించబడింది ఉంటుందో అక్కడ తప్పనిసరిగా వెంబడించడం కూడా ఉంటుంది ఏదో ఒక కీడు ఒక ఏదో ఒక శోధన ఏదో ఒక నష్టం ఏదో ఒక కొదువ తప్పనిసరిగా ఉంటుంది లాభాన్ని అలాగే వెంటాడాడు వదిలిపెట్టల మా అమ్మయ్యగా మా అల్లుడేగా ఆ విగ్రహ బొమ్మ ఏదో ఒక అందమైన బొమ్మ ఏదో ఉంది దాన్ని తీసుకో పోనీ అది ఏమైనా వెండి బంగారమా వెండితో కూడిందా బంగారంతో వెలతో కూడిందా అది వెలగల వస్త్రాలతో కూడిందా పోనీ అట్లది కాదు ఏదో ఒక పిచ్చి బొమ్మ ఆరాధించే బొమ్మ దేవుడి స్థానంలో పెట్టినటువంటిది అయితే దాన్ని వెంబడిస్తున్నటువంటి లాభాను వచ్చాడు కదండి వచ్చినప్పుడు ఆ జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు ప్రియులారా ఒకసారి ఆలోచించండి తన కొరకు కొలువు చేశాడే 14 సంవత్సరాలు ఎండలో ఎండి మంచుకు తడిచి రాత్రి పగలు కొలువు చేసి తన భర్తకు చెప్పొద్దండి ఆయన వస్తే ఈయనేమంటున్నాడు ఆ బొమ్మ నీ విగ్రహం ఎక్కడైతే ఉంటే తప్పనిసరిగా అక్కడ మరణం జరుగుద్ది అంటాడు ఆయన యాకోబు అప్పటికే దైవ ప్రత్యక్షతలు కలిగి దేవుడు స్వభావం కలిగి దేవుని నడిపింపులో దేవుని నడిపింపులో నడుచుతున్న వ్యక్తి దేవుని నడిపింపులో దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తి నా ఇంటిలో నీ విగ్రహం ఉంటుమేంటి నేను భూమికి ఆకాశమును సృష్టికర్త అని దేవుని ఆరాధించే వ్యక్తిని అది ఎవరి దగ్గర ఉంటే వారు మరణిస్తారు చూశారండి యథార్థత లేనప్పుడు ఇంట్లో భర్తల మధ్య ఉండవలసిన సంబంధాలు తల్లి పిల్లల మధ్య ఉండవలసిన సంబంధాలు అవి లేనప్పుడు నష్టము కాదా
ఏంటండి ఎవరు ఫోన్లు వాళ్ళు ఎవరు లాక్కులు వాళ్ళు ఎవరు సిస్టం వారిది ఎవరు లెక్క వారిది ఎవరు డబ్బు వాళ్ళది ఎవరు ఖజనా వారిది ఒకరికొకరు పంతలేము నీ ఉద్యోగం నీదే నా ఉద్యోగం నాది నీది నీదే నాది నాదే అనేది ఒక ఆత్మీయ జీవితంలోనే ఉండాలి నీ ఆత్మీయ జీవిత అకౌంట్లో నువ్వు ఎంతమంది రక్షించావో అంతమంది నీ అకౌంట్లో ఉంటారు అది ఆత్మ సంబంధమైంది కుటుంబంలో ఎట్లాంటివి ఉండకూడదు ప్రియులారా దావీదు అంటాడు నీవు రా ప్రభువా నేను నా ఇంట యథార్థంగా నడుచుకుంటాను యాకోబు భార్య రాహేలు చూసారా వాగ్దాన భూమికి చేరిందా ఆ సరిహద్దులకి వెళ్ళగానే నిజంగా ఆ మాట యాకోబు మాట ఫలించలేదండి మరణించింది అబ్రహాము భార్య ఉన్న చోట వాళ్ళ సమాధిలో ఒక చోట ఉన్నాయి ఇస్సాకు వారి సమాధిలో ఒక చోట ఉన్నాయి మరి రాహేలు ఎక్కడుంది వాగ్దాన భూమి సరిహద్దులనా ఒకసారి ఆలోచించేయండి కాబట్టి ఇంట యథార్థతగా ఉండటం నేర్చుకోవాలి నడవటం నేర్చుకోవాలి ఆత్మీయ జీవితంలో ఇంట్లో కూడా తల్లిదండ్రుల దగ్గర కానీ స్నేహితుల దగ్గర కానీ యథార్థంగా మొదట నడక నేర్చుకోవాలి దేవుని సన్నిధి నేర్చుకోవాలి నేల మీద నడిచిన మనుషుడు దాంతోనే సరే కాదు ఆకాశములు నడిచినంత మాత్రం సరికాదు వాక్యం చేత దేవుని చేత నడిపించబడాలి తర్వాత యథార్థంగా నడుచుకోవాలి ఇంకో మాట కూడా మీకు విజ్ఞాపన చేస్తాను చూడండి పరమగీతాలు మన అందరికీ తెలిసినటువంటి చక్కని లేఖనం అండి 1వ అధ్యాయము పరమగీతములు 1వ అధ్యాయములో ఈ మంచి మాట ఉందో చూడండి రెండో మాటలో మనం విజ్ఞాపన చేసుకున్నాం ఏమని 8వ వచనంలో నారిమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము తర్వాత శరణం మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లను మేపుము ఇక్కడ 2వ శరణం ఏమైనా ఉందండి మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము నడువు 2 మాటలు మనం చూస్తున్నాం దేవుని నడిపింపు 1 యథార్థతలో నడిపించబడాలి 2 మందల అడుగు జాడలు అంటాడు అంటే ఒక సంఘము నడిపింపు ఒక ఉపదేశం యొక్క నడిపింపు సంఘము దేవుడు సంఘానికి ఇచ్చిన అభయం ఏంటంటే చిన్న మంద భయపడకూడి సంఘానికి చాలా పేర్లు ఉన్నాయి సంఘాన్ని చాలా మరి ఉదాహరణలు ఉన్నాయి పిల్లారా సంఘం ఒక కన్యక పోల్చిన అనుభవాలు ఉంటాయి సంఘము ఇక వ్యవసాయంగా పోల్చబడిన అనుభవాలు ఉంటాయి సంఘము ఎన్నో అనుభవాలతో పోల్చబడినటువంటిది దేవుడు శరీరం అని ఉంది సంఘము దేవు ప్రభు శరీరం అని రాయబడి ఉంటుంది కాబట్టి వాక్యములు మనం చూస్తున్న మాట ఏంటంటే మందల సంఘము అడుగు జాడలో విశ్వాసి సంఘానికి వేరుగా ఉండకూడదు అడుగు జాడలలో నడుచుకునటము అనేటువంటి అనుభవాన్ని ఈ 2 మాటలో మీకు ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులరా ఏంటంటే సంఘ అనుభవాల్లో ఆశీర్వాదాలు ఉంటాయి సంఘ నడిపింపులో పరిశుద్ధాత్మ నడిపింపులో వాక్య నడిపి సంఘములో వాక్య నడిపింపు ఉంటుంది ఉండాలి సంఘములో పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి సంఘములో దైవ ప్రత్యక్షతలు ఉంటాయి సంఘములో కృపవరాలు ఉంటాయి సంఘములో దైవ సన్నిధితో నింపబడి ఉంటుంది అయితే ఆ సంఘ అనుభవాలు ఆ అడుగు జాడలు కలలు దర్శనములు ప్రార్థించుట కనిపెట్టుట ప్రవచించుట పరిశుద్ధాత్మతో నింపబడుట రాబో సంగతులను ముందుగా ఎరుగుట దూరదృష్టి కలిగునుట అనేటువంటి అనుభవాల్లో మనం నడిపించబడాలి ఈ మాటలో చూడండి సంఘం అనేది ఒక కష్టముతో కూడిన శ్రమతో కూడిన అనుభవం కలిగి ఉండాలి కష్టపడి సేవ చేశాను కష్టపడి ఉపవాసం ఉన్నాను కష్టపడి కష్టములో ఆశీర్వాదం ఉంది ఈ మాట చూడండి యాకోబును గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం ఆదికాండము 30వ అధ్యాయం 30వ వచనంలో ఏమనుందంటే నేను రాక మునుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందాను నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను యాకోబు మందను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ దైవ దర్శనం ఉంది ఈ చిన్న సమయంలో ఈ చిన్న మాట మీరు దయచేసి వినండి మందల అడుగు జాడలో అంటే ఎక్కడైతే మనం కష్టపడతామో ఎక్కడైతే మనము దేవుని సన్నిధిలో సమర్పించుకు నడుచుకుంటామో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది యాకోబు అన్నాడు నేను అడుగు పెట్టిన చోట దేవుడు నిన్ను దీవించాడు ఓకేనా 32వ వచనం నేడు నేను నీ మంద అంతటిలో నడిచి మన యొక్క అంశం అదే నడిపించే దేవుడు నడవాలి
మన అంశం అదే. చూడండి, రెండో మాటలో మందల అడుగు జాడలో నీ పో, నువ్వు నడువు నడుచుకో అనే మాటలో యాకోబు రాత్రి పగలు 20 సంవత్సరాల కొలువులో 20 సంవత్సరాల శ్రమలో కష్టములో ఆ మందలో ఆ మంద అడుగు జాడల్ని చూడండి, పాదము నేను పాదం పెట్టిన చోట దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా 32వ వచనంలో ఏముందంటే, నేడు నేను నీ మంద అంతటిలో లాభంత అంటాడు, నేను నడిచి పొడలైనను సారలైనను ఆశ్రమ చూడండి, ఆ గుర్తులు ఈ ఆనవాళ్ళు ఈ గుర్తులు క్రీస్తు ప్రభు ఆశీర్వాదానికి చూసిన యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఒక ఆనవాలు ఏమండి, యేసు ప్రభు వారు పుట్టిన దానికి ఇదే మీకు ఆనవాలు. అట్లాగున ఒక ఎరుకో పట్టణములో ఆ కుటుంబం రక్షించబడటానికి ఆ తొగరు దారము ఆనవాళ్ళు, లోకంలో ఉన్న సంఘము దేవుని బిడ్డలు వీళ్ళు ఎవరు రక్షించబడ్డారు, ఎవరు రక్షించబడలేదు, ఎవరు పరిశుద్ధులు, ఎవరు ఎట్లా విశ్వాసులు అంటే దానికి ఆనవాలు, ఒక దానికి ఒక సారలు, ఒక చుక్కలు, ఒక గుర్తులు, క్రీస్తు శిలువ, ఓ రక్షణ ముద్ర, పరిశుద్ధాత్మ నడిపింపు, దానిలోనూ నడుచుకోవాలి. ఉపదేశములో మీరు నడుచుకోండి, అక్కడ మీకు ఆశీర్వాదం ఉంటుంది. నేను నడిచి అట్లా ప్రత్యేకించాడు, దానిలో ఒక ప్రత్యేకత. సంఘాల్లో మీరు నడుచుకోండి, మీకు ఇవ్వబడినటువంటి ఉపదేశాలు నడుచుకోండి, దేవుని చేత నడిపించబడండి. ఆ దావీదు యథార్థముగా మీ ఇంట్లో యథార్థంగా నడుచుకోండి, కుటుంబ ఆరాధనలో నడుచుకోండి, విశ్వాస సంబంధమైన ప్రార్థన నడుచుకోండి, దేవుని చేత నడిపించబడండి. అప్పుడు ఆయన మీ చేయి పట్టుకుని ఉన్నాడు. యథార్థత ఉందా? దేవుని చేయి పట్టుకున్నాడు, నీ కుటుంబాన్ని చేయి పట్టుకున్నాడు. లోకమంతా వైరస్తో నింపబడింది, లోకమంతా కీడుతో నింపబడింది. ఇలాంటి సమయంలో ప్రియులరా, దేవుని చేత నడిపించబడండి. రాజమార్గంలో ఆయన నడిపిస్తాడు, దేవుని చేత నడిపించబడండి. తినని మార్గంలో నడిపించబడతాడు, దేవుని చేత మీరు నడిపించబడండి. ఆ భయం రాదు, అట్టి ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. స్తోత్రం నాయన, ఈ మాటలు విన్న ప్రతి వారిని మీరు దీవించండి, ప్రతిష్ఠించండి, పవిత్రపరచండి. నీ మార్గంలో నడిచి నీ వాక్యానుసారం నడిచి ఫలించినట్లుగా చివరిలో యాకోబు ఆశీర్వదించిన ఆశీర్వాదం పొందినట్లు అట్టి ఆశీర్వాదము కలగాలని విన్న ప్రతి వారిని దీవిస్తూ యేసునామం నడుస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.